నమస్కారం ఈరోజు యోగాభ్యాసాన్ని ప్రారంభిద్దాం ఈరోజు యోగాభ్యాసంలో జ్ఞానముద్ర మరియు మన జల ముద్ర వరుణ ముద్ర ఇలాంటి ముద్రల గురించి మనం తెలుసుకుందాం ముఖ్యంగా ముద్ర అనగా మనకి చెప్తూ ఉంటాం ఒక సీల్ అంటాం దాన్ని ముద్ర అనగా ఒక సీల్ మనకి ఒక ఆఫీస్లో ఎలా సీల్ పడితే బిల్ పాస్ అవుతుందో లేక గవర్నమెంట్లో అలాంటి బిల్స్ పాస్ అవుతాయో అలానే మన శరీరంలో ఉన్నటువంటి రెండు వేళను కానీ రెండు తత్వాలను కానీ మనం ఎప్పుడైతే మనం లాక్ చేస్తామో దాని ద్వారా దానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతుంటాయి ఈ యొక్క ముద్ర వేసుకోవడం ద్వారా దానికి సంబంధించినటువంటి తత్వాలు మొత్తాన్ని కూడా మనం యాక్టివేషన్ చేయడానికి అనేది మన శరీరం అనేది ఆ రకమైనటువంటి హీలింగ్ సిస్టమ్ అనేది మనకి డెవలప్ చేసుకుంటూ ఉంటుంది మన శరీరానికి స్వతహాగా హీలింగ్ సిస్టమ్ ఉంటుంది దాని ద్వారా మన శరీరంలో మనం ఎలాంటి ముద్ర వేస్తామో ఆటోమేటిక్గా దానికి సంబంధించినటువంటి హీలింగ్ సిస్టమ్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది మన బాడీ అనేది అలా ప్రిపేర్ అవుతూ ఉంటుంది మనం ముద్ర వేసినప్పుడు వాయుతత్వానికి సంబంధించి జ్ఞానముద్ర వేసినప్పుడు జ్ఞానతత్వానికి సంబంధించి ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క ముద్రగా మనం చెప్పుకుంటాం ఇప్పుడు మనం జ్ఞానముద్ర వేస్తే ఏం జరుగుతుంది మన శరీరంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ క్లియర్ అని తెలుసుకుందాం జ్ఞానముద్ర అనగా మన శరీరంలో ఉన్నటువంటి మన చేతుల ద్వారా మన చూపుడు వేలు మరియు మన బొటను వేలుని రెండింటినీ కలిపి ఉంచుతాం ఇలా రెండు ఉంచడాన్ని మనం జ్ఞానముద్ర అంటాం దీన్ని చిన్ ముద్ర అంటాం మన యొక్క సంస్కృతిలో సనాతన ధర్మంలో ప్రతి ఒక్క గాడ్ కానీ లేదా కొంతమంది గురువులు కానీ అందరూ కూడా జ్ఞానముద్ర వేస్తారు ఈ యొక్క జ్ఞానముద్ర ఎప్పుడైతే వేశారో మన శరీరంలో ఏం జరుగుతుందంటే అంటే మన శరీరానికి సంబంధించినటువంటి మన న్యూమరాలజీ కానీ మనకి ఇంకా చెప్పాలంటే ఫార్మిస్ట్రీ అని చెప్తుంటాం దాని ద్వారా మన యొక్క చూపుడు వేల్ని మనం గురుతత్వానికి మరియు అగ్నితత్వానికి సంబంధించినటువంటి బొటనవేల్ని మనం ఎప్పుడైతే కలిపేసామో మనలో ఉన్నటువంటి గురువు అనేది యాక్టివేషన్ జరుగుతారు మరియు ఈ యొక్క బొటనవేలు కింద ప్రాంతాన్ని శుక్రుడు అంటాం అనే మనకి రాక్షసులు గురువు ఈ రెండు కూడా శుక్రుడు మరియు గురువు రెండు యాక్టివేషన్ కావడానికి ఈ ముద్ర అనేది ఉపయోగపడుతుంది ఈ యొక్క ముద్ర వేసుకున్నప్పుడు మన శరీరంలో ఉన్నటువంటి వాయుతత్వము మరియు మన శరీరానికి సంబంధించినటువంటి అగ్నితత్వం రెండు కూడా బ్యాలెన్స్ అవుతాయి అనగా మణిపూర్వ చక్రము మరియు అనాహత చక్రము రెండు కూడా బ్యాలెన్స్ అవుతూ ఉంటాయి అయితే ఎప్పుడైతే ఈ టిప్స్ని మనం టచ్ చేస్తున్నామో ఇలా ఉంచామో మనకి ఈ యొక్క టిప్స్ మీద ఆక్యుపంచర్ పాయింట్స్గా మన శరీరం బ్రెయిన్ సిస్టమ్ మొత్తం యాక్టివేషన్ కావడానికి ఉపయోగపడుతుంది ఎప్పుడైతే మనం ఈ రెండింటిని ఎప్పుడైతే టచ్ చేసి ఉంచామో ఆటోమేటిక్గా మన శరీరంలో ఉంటే బ్రెయిన్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది నెఫ్రాన్స్ కానీ న్యూరాన్స్ కానీ డెవలప్ కావడానికి ఈ యొక్క బ్రెయిన్ సిస్టమ్ యాక్టివేషన్ కావడానికి ఈ ముద్ర అనేది ఉపయోగపడుతుంది అయితే ఇప్పుడు ఈ రెండు ఎప్పుడైతే చేసామో మన శరీరంలో వాయుతత్వానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ చాలామందికి ఉంటాయి ఈ ఎక్కడక్కడ పెయిన్స్ రావడం అనేది అవన్నీ తగ్గిపోవడానికి కూడా ఈ యొక్క జ్ఞానముద్ర అనేది ఉపయోగపడుతుంది మన శరీరంలో పంచుకో కోషాల్లో చూసుకున్నప్పుడు మనకి విజ్ఞానమయ కోసాన్ని యాక్టివేషన్ కావడానికి మన శరీరంలో ఉన్నటువంటి థాట్స్ అన్నింటినీ కూడా కంట్రోల్ చేయడానికి ఈ ముద్ర ఉపయోగపడుతుంది థాట్స్ని కంట్రోల్ చేస్తున్నాము అంటే ఆటోమేటిక్గా మన శరీరంలో ఉన్నటువంటి శ్వాసను కంట్రోల్ అయిపోతూ ఉంటుంది ఎప్పుడైతే మనకి థాట్స్ ఎక్కువగా ఉంటాయో శ్వాస అనేది ర్యాపిడ్గా ఉంటుంది ఈ ముద్ర వేసుకోవడం ద్వారా మన శరీరంలో రెస్పిరేటరీ సిస్టమ్ కూడా అద్భుతంగా పనిచేస్తుంటుంది ఇంకా చాలామందికి ఆస్తమా ప్రాబ్లమ్స్ కానీ లంగ్స్లోకి వాటర్ రావడం కానీ లంగ్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ ఉంటాయి ఈ యొక్క సిస్టమ్స్ అన్నిటిని కూడా కంట్రోల్ చేయడానికి ఎప్పుడైతే శ్వాస మనకి కంట్రోల్లో ఉంటుందో ఇవన్నీ కూడా యాక్టివేషన్ జరుగుతున్నాయి ఎప్పుడైతే మనం ఈ యొక్క జ్ఞానముద్ర వేసేసుకొని కూర్చొని ఎన్ని టగా పెట్టేసి కూర్చుంటామో మనకి ఆటోమేటిక్గా శరీరంలో బ్రెయిన్ సిస్టమ్ కానీ న్యూరాన్స్ కానీ సిస్టమ్స్ అన్ని డెవలప్ కావడానికి మెమరీ పవర్ పెరగడానికి ఇంకా కాన్సన్ట్రేషన్ పెరగడానికి అనేది ఉపయోగపడుతుంది దీంతోపాటి మనం కేచరీ ముద్ర అంటాం కేచిరి ముద్ర కూడా కలిపి వేసుకోవడం ద్వారా శరీరంలో ఉన్నటువంటి బ్రెయిన్ సిస్టమ్ యాక్టివేషన్ కావడానికి సహస్రాల చక్రం యాక్టివేషన్ కావడానికి సహస్రాల చక్రంలో ఉన్నటువంటి థౌజండ్ పెటల్స్ అనేది యాక్టివేషన్ కావడానికి న్యూరాన్స్ అన్ని కూడా డెవలప్ కావడానికి ఇంట్యూషన్ పెరగడానికి ఇలా మనకు బ్రెయిన్ సిస్టంలో అన్ని ఎన్నో రకాలైనటువంటి అద్భుతాలు కానీ జరగడానికి ఈ యొక్క జ్ఞాన ముద్ర అనేది ఉపయోగపడుతుంది ఈ ముద్ర వేసుకున్న తర్వాత కేచరీ ముద్ర ఎలా వేస్తామంటే నాలుకల లోపలికి ఫోల్డ్ చేస్తాం ఫోల్డ్ చేసేసి మనకి చిరునాలిక ఉంటుంది దాన్ని తగలడానికి మనం ప్రయత్నిస్తాం అలా తగలడాన్ని మనం చాలామంది యోగులు కూడా చేస్తుంటాం దీన్ని లంబికా యోగం అంటారు కొంతమంది సన్యాసులు కానీ లేదా అఘోరాలు కానీ నాలుక కింద కట్ చేసేసుకొని మరి కూడా ఇలాంటి ముద్ర అనేది వేస్తూ ఉంటారు మనం అలా కట్ చేయకుండా జనరల్గా వేసుకున్నా కూడా మనకి అలాంటి యొక్క ఎనర్జీ అనేది వస్తుంది ఇప్పుడు ఎలా చేద్దామో చూద్దాం మనం నోటిని ఓపెన్ చేసేసి నాలుక లోపలికి ఫోల్డ్ చేస్తాం ఎలానో చూద్దాం ఇలా లోపలికి మనం అప్పర్ ప్యాలెట్ తగలడానికి ప్రయత్నిస్తాం ఇలా తగిలిన తర్వాత మనం ఎంతసేపు ఉంచగలుగుతామో అంతసేపు ఉంచుతాం అలా ఉంచడం ద్వారా మన బ్రెయిన్ సిస్టంలో ఉన్నటువంటి థాట్స్ అన్నీ కూడా క్లియర్ కావడానికి మరియు మన కుండల్ని యాక్టివేషన్ కావడానికి కూడా ఈ యొక్క కేచరి ముద్ర అనేది ఉపయోగపడుతుంది ఎప్పుడైతే మనం ఇలా నాలుగును ఫోల్డ్ చేసామో మనకి వెనక ఉన్నటువంటి ఆ నర్వ్ సిస్టమ్ వెనక ఉన్నటువంటి మెడిల్ల ఆమ్ల అంటారు మన బ్రెయిన్ సిస్టమ్ మొత్తాన్ని యాక్టివేషన్ చేసేది మన బోన్ సిస్టము బ్రెయిన్ సిస్టమ్ కలిసే ప్రాంతము ఆ యొక్క ప్రాంతాన్ని మొత్తం యాక్టివేషన్ జరుగుతుంది ఎప్పుడైతే అది జరిగిందో మనకి సబ్ కాన్షియస్ బ్రెయిన్ అనగా మనకి చిన్న మెదడు అని చెప్తుంటాం ఈ బ్రెయిన్ అనేది యాక్టివేషన్ జరుగుతుంది ఈ యొక్క సబ్కాన్షియస్ బ్రెయిన్ ఎప్పుడైతే యాక్టివేషన్ జరిగి కూల్ అవుతుందో మన శరీరంలో ఉన్నటువంటి థాట్స్ తగ్గిపోవడం మనకి కాన్సన్ట్రేషన్ పెరగడము మరియు హెడ్కి సంబంధించిన రకరకాల డిఫరెంట్ థాట్స్ కానీ ఇవన్నీ తగ్గడం ద్వారా న్యూరాన్స్ డెవలప్ కావడము మన శరీరంలో ఇంకా మెమరీ పవర్ పెరగడము బ్రెయిన్ ట్యూమర్స్ కానీ ఇలాంటివి రాకుండా ఉండడం కోసం ఈ యొక్క రెండు ముద్రలు అనేది ఉపయోగపడతాయి ఇలా జ్ఞానముద్ర మరియు కేచరి ముద్ర రెండు కలిపి వేసుకొని మనం శ్వాసను గమనించడం ద్వారా మనకి మెడిటేషన్ చేసుకోవచ్చును లేదా ప్రాణాయామం చేసుకోవచ్చును కేచరి ముద్ర వేసేసుకొని ఇలా జ్ఞానముద్ర తీసుకొని వాకింగ్ చేసుకోవచ్చును ఇలా రెగ్యులర్గా ఉదయం ఆరు నుంచి ఆరు నలభై ప్రాంతంలో మాత్రమే ఈ యొక్క ముద్ర వేసుకోవడం ద్వారా తొందరగా మనకి ప్రాగశక్తి అందుతుంది బ్రెయిన్ సిస్టమ్ యాక్టివేషన్ జరుగుతుంది సహస్రాల చక్రం యాక్టివేషన్ జరుగుతుంది ఇంకా చేసుకోగలిగితే బ్రహ్మముహూర్తంలో చేసుకున్నప్పుడు మన శ్వాస అనేది మనకి బ్రహ్మ మన సహస్రాల చక్రానికి శ్వాస వెళ్తూ ఉంటుంది కాబట్టి ఇంకా తొందరగా యాక్టివేషన్ జరుగుతూ ఉంటుంది మరియు మన బ్రెయిన్ సిస్టమ్ అనేది తొందరగా దాంట్లో ఉన్నటువంటి టాక్సిన్స్ని బయటికి పంపించడానికి ఉపయోగపడుతుంది ఎప్పుడైతే ఈ ముద్ర వేసుకున్నామో మన శ్వాసలో ఉన్నటువంటి ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఆక్సిజన్ అనేది మన శరీరానికి వెళ్ళడానికి ఈ యొక్క ముద్ర కూడా సహకరిస్తుంది ఈ రకంగా జ్ఞానముద్ర వేసేసుకొని మన శరీరంలో ఉన్నటువంటి మెమరీ పవర్ పెంచుకోవడానికి మరియు మన శరీరంలో ఉన్నటువంటి వాయుతత్వాన్ని అగ్నితత్వాన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి ఈ ముద్రని మనం ఉపయోగించుకుందాం ఇంకా రకరకాలైనటువంటి హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ ఉన్నవాళ్ళు ఈ యొక్క ముద్ర వేసేసుకొని తర్వాత మనకి అపాన ముద్ర వేసుకున్నప్పుడు హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ అవుతూ ఉంటాయి ఈ రకంగా ఎవరికి ఏ ప్రాబ్లం ఉందో వాటిని గమనించుకొని ఈ యొక్క ముద్ర వేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం నమస్కారం